హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మీమాంస. నా అంతరంగంలో ఎపిసోడ్ 104. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ మనిషంత అమాయకమైన పిచ్చి జంతువు మరొకటి లేదు. మనిషి అంత అమాయకమైన పిచ్చి జంతువు ఇంకొకటి లేదు. ఇది ఒకసారి స్పిరిచువాలిటీ కాదు, సైన్స్ కాదు, టెక్నాలజీ కాదు, ఇట్స్ ఎ రియాలిటీ. ఒకసారి ఇందులో డిస్కస్ చేసిన విషయాల గురించి మీరు ఆలోచించండి, కామెంట్ పెట్టండి. దీనికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్. 15th అక్టోబర్ సండే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు లా ఆఫ్ అట్రాక్షన్ సింప్లిఫైడ్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, దాని చరిత్ర ఏంటి, దాని మీద నేను చాలా రీసెర్చ్ చేసి దాని గురించి మీరు ఈజీగా సింప్లిఫై చేసుకొని మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో చెప్పడం కోసం చేస్తున్న ప్రోగ్రామ్. అది 3000 రూపీస్ ఫీజు ఉంటుంది, 1 ఫుల్ డే ప్రోగ్రామ్ ఉంటుంది. చాలా ఉపయోగపడుతుంది. డబ్బు, సంపద, ఐశ్వర్యం, మీరేం పని చేయక్కర్లేదు, యూనివర్స్ డబ్బులు ఇస్తుంది, మీ ఇంట్లో కూర్చొని అఫర్మేషన్స్ చేయండి అలా కాకుండా ప్రాక్టికల్గా మీ థాట్స్ని ఎట్లా మార్చుకోవాలి, థాట్స్ వల్ల మీలో ఏం మార్పు వస్తుంది, డబ్బులు రావడానికి మీ థాట్స్కి సంబంధం ఏంటి, మీ థాట్స్ని రీకండిషనింగ్ చేయడం, లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఇన్డెప్త్ ఫుల్ డే ట్రైనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు 9000254254 నెంబర్కి వాట్సాప్ చేసి డీటెయిల్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. తక్కువ ఫీజుతో చేస్తున్నాం. మనిషి అంత అమాయకమైన పిచ్చి జంతువు మరొకటి లేదు. దీనికి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, నిన్న ఈవినింగ్ 8:30 నుంచి 10:15 10:40 వరకు డ్రైవింగ్లో ఒక పెద్ద ఆయన కలిశాడు. ఆయన ఎంతకుముందు నా పేషెంటు, క్యాన్సర్ పేషెంటు, కలిసి మాట్లాడుకుంటూ వచ్చాం. ఆయన ఏజ్ 74 ఇయర్స్, చాలా కష్టపడ్డాడు, చాలా డబ్బులు సంపాదించాడు, చాలా కూడబెట్టాడు, రూపాయి సంపాదించాడు, చాలా రోగాలు తెచ్చుకున్నాడు, పిల్లల్ని బాగా చదివించాడు, పెళ్ళిళ్ళు చేశాడు, మనవాళ్ళు మనవరాండ్రు అమెరికాలో అక్కడిక్కడ సెటిల్ అయిపోయారు. రీసెంట్గా వైఫ్ చనిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేరు. ఈ ఏజ్లో తను తనే కుకింగ్ చేసుకుంటున్నాడు. ఆయనకు వచ్చిన క్యాన్సరు బాధలు వాటితో అవి చేస్తున్నాడు. క్యాన్సర్ నిన్న మొన్న తగ్గుముఖం పడుతూ వచ్చిందంట. ఏడుస్తూ రిగ్రెట్ అవుతున్నాడు. నిజంగా నువ్వు చెప్పేది కరెక్ట్ బాబు, 74 సంవత్సరాలు నాకు ఇప్పుడు ఎన్లైట్మెంట్ వచ్చింది. నేను ఈ పిచ్చి పనులు ఎందుకు చేశాను, నేను ఎందుకు డబ్బులు సంపాదించాను, నేను ఎందుకు డబ్బుల కోసం ఆరోగ్యం పాడు చేసుకున్నాను, నేను ఆ పిచ్చి తిండి ఎందుకు తిన్నాను, నేను చనిపోయే ముందు నాకు రియలైజేషన్ వచ్చింది, నువ్వు ఈ ఏజ్లోనే రియలైజ్గా మాట్లాడుతున్నావు, అసలు ఈ 74 ఇయర్స్ వచ్చింది, ఒకసారి నా జీవితం బ్యాక్ రివర్స్ చూసుకుంటే ఎంత రిగ్రెట్ అండ్ అంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, నేను ఎందుకు ఇంత పిచ్చి పని చేశాను కదా అని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు పల్లెటూరులో ఉండి ప్రకృతిలో ఉండి చాలా మంచిగా ఉండేది మా లైఫ్, ఇప్పుడు ఇలా జరుగుతుంది, మీరు చెప్పింది 100% కరెక్ట్ బాబు అంటే, ఆ డిస్కషన్లో కొన్ని పాయింట్స్ని, అతను నేను డిస్కస్ చేసిన కొన్ని పాయింట్స్ని ఇక్కడ పంచుకుందామనే ఉద్దేశంతో ఈ టాపిక్ తీసుకున్నాను. ఆయన అనుకుండా మామూలుగా మనుషుల మీద డిస్కస్ చేశాను. మనిషి చాలా అమాయకమైన పిచ్చి జంతువు సార్ అని చెప్పాను. ఈ టెక్నాలజీ అని, సైన్స్ అని, రీసెర్చ్ అని విర్రవీగి మిగతా జంతువులను, ప్రకృతిని ఓడిద్దామని సవాల్ చేస్తున్నాడు మనిషి. కన్న తల్లి మీద కక్షగట్టి రివెంజ్ తీసుకుంటున్నాడు. డబ్బు అనే జబ్బును క్రియేట్ చేసుకుని ప్రకృతిని వదిలి ప్రకృతిని నాశనం చేసి ప్రకృతిని ఫనంగా పెట్టి డబ్బే జీవితంగా భావిస్తున్నాడు. ప్రకృతే జీవితం, ప్రకృతిలోనే మనం పుట్టాం, మనిషి అంటే వాకింగ్ సాయిల్ అని, మన తల్లి ప్రకృతి అని తెలిసి కూడా ప్రకృతి దూరమై రోగాలకు దగ్గరై చనిపోతున్నాడు మనిషి. ప్రకృతిలో మనిషి బ్రతికితే ఏ రోగాలు రావు అని చిన్న లాజిక్ మర్చిపోయి రోగాల బారిన పడుతున్నాడు. మట్టిలో నుండి మనిషి పుట్టి కూడా మట్టి వాసనకి, మట్టి స్పర్శకి దూరమైపోతున్నాడు మనిషి. డబ్బు కోసం కల్తీ ఆహార పదార్థాలను సృష్టించుకున్నాడు. కల్తీ ఆహార పదార్థాలను తిని హెల్త్ పాడు చేసుకుని, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని హాస్పిటల్లో పాలవుతున్నాడు. ప్రతి క్షణం తన చావుకు దగ్గరవుతున్నాడని తెలిసి కూడా
మనిషి పరిగెడుతూనే ఉన్నాడు. ఎందుకు పనికిరాని టెక్నాలజీ, ఎందుకు పనికిరాని సైన్స్, ఈ రెండు గ్రేట్ అని చెప్పి మనిషి మిగతా జంతువుల మీద ఆధిపత్యం చెలాయిద్దామని చెప్పి విర్రవీగుతున్నాడు. కానీ ఈ టెక్నాలజీ సైన్స్ వల్ల ప్రకృతి, టెక్నాలజీ వల్ల సైన్స్ వల్ల ప్రకృతిని అర్థం చేసుకోవడానికి, ఉన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు తప్ప కొత్తది ఏది క్రియేట్ చేయట్లేడు అని అర్థం చేసుకోలేకపోతున్నాడు. నడకకు దూరం అయిపోయాడు, నేచురల్ ఫుడ్కి దూరం అయిపోయాడు, ఎండకు దూరం అయిపోయాడు, అనవసరమైన ఒత్తిడికి దగ్గరయ్యి ప్రకృతి నిర్ణయించిన టైం కన్నా ముందే డెస్టినేషన్ రీచ్ అవుతున్నాడు మనిషి. ప్రకృతిలో సహజ సిద్ధంగా పెరిగే ఏ జంతువుకి లేని రోగాలు, స్ట్రెస్, మనిషికే ఎందుకు అనే చిన్న లాజిక్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు మనిషి. పుట్టినప్పుడు ఏది తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము అని తెలిసి కూడా పోయే వరకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని దాహంతో తపిస్తున్నాడు మనిషి. జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకుని ఆర్టిఫిషియల్ ఫుడ్కి దూరమై, ఆర్టిఫిషియల్ థింగ్స్కి దూరమై న్యాచురల్ ఫుడ్ తీసుకుని డబ్బు వెనకాల పరిగెత్తకుండా ఇతరులతో పోల్చుకోవడం ఆపేసి ప్రకృతి దగ్గరైతే మనిషి, ఏ మనిషి అయినా 150 సంవత్సరాలు హ్యాపీగా హెల్తీగా బతుకుతాడు. నిజమో కాదో మీరే ఒక్కసారి ఆలోచించి పరిశీలన చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.